हाई डियर स्टूडेंट्स, वेलकम टू इंडियन ब्रेन। ఒకసారి क्वेश्चन చూడండి, ఒకసారి వెరైటీ क्वेश्चन। బిఫోర్ గోయింగ్ టు దట్ क्वेश्चन క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా, ఎవరైతే APTS SI కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతున్నట్టుంది కదా, ఇంకా 3 ఇయర్స్ 2019 లాస్ట్ కదా ఏపీ, సో 3 ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేదు, ఇంకా వస్తే అదృశ్యం బాగుంటే ఈ ఇయర్ రావాలి, లేకపోతే అదృశ్యం బాగుంటే అనేది వాళ్ళ కన్సెప్షన్స్ అన్ని బాగుంటే ఈ ఇయర్ రావాలి, అయితే నెక్స్ట్ ఇయర్ ఓకే 2023 కన్ఫర్మ్ వస్తుంది। బట్ నేను మీ కోసం చేస్తున్న ఒక చిన్న అంటే నా క్లారిటీ ఏంటంటే, ఇది ఎస్ఐ కాన్స్టేబుల్ ఎవరైనా సరే తెలుగు మీడియంకి సపరేట్ బ్యాచ్ అండ్ ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ బ్యాచ్ ప్లాన్ చేస్తున్నాను, అదేంటంటే ఆన్లైన్లోనే। ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఆన్లైన్లో మేము చాలా క్లాసెస్ వింటున్నాం కదా సార్, అంటే ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇస్తున్నాను మీకు। ఏంటో క్లారిటీ అంటే, మీరు ఎవరైతే అంటే APTS SI కానిస్టేబుల్ కోసం ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారో, అది ప్రిలిమ్స్కి మెయిన్స్కి యూనిక్ ఉంటుంది, మా ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్కి వెళ్ళిపోతాను నేను అట్లా, కాకపోతే ఎప్పుడైతే నేను ఎగ్జామ్స్ పెడతాను, ఇండివిజువల్ ఎగ్జామ్స్ పెడతాను అనమాట, ఈ తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఈ మూడు నా చేతులు ఉంటుంది రైట్। ఆ క్వశ్చన్స్ కనుక మీరు క్రాక్ చేస్తుంటే చూసి, ఒకవేళ మీరు చేస్తున్న అప్రోచెస్ బట్టి నాకు వాట్సాప్లో పెట్టినప్పుడు, నేను ఆ పర్టికులర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గూగుల్ మీట్ అని ఒక చిన్న మీకు సీక్వెన్స్ తెలుసు కదా, గూగుల్ మీట్లో పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంటాను, ఎందుకంటే మీకు జాబ్ వచ్చేంత వరకు నేను ఉండాల్సింది కదా, తప్పదు కదా, సో దట్స్ మై ఇంటెన్షన్। మీరు ప్రిలిమ్స్కి ఎంటర్ అవ్వండి, మెయిన్స్ తోటి బయటకు వెళ్ళండి, సో మై ఇంటెన్షన్ ఈజ్ బట్ ఇప్పుడు మీరు ఎవరైతే చాలామంది ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నారో మనకు తెలుసు, ఆల్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఓకే, వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళ కొత్తగా కోర్సెస్ లాంచ్ చేస్తూ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ నా చేతిలో ఉంటాయి, ఇంకా మిగతా సబ్జెక్టులు అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం। అఫ్కోర్స్ మనకు పాలిటీ హిస్టరీ చాలా ఉన్నాయి అయినా వేరే విషయాలు, సో మెయిన్గా అయితే నేను ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్గా APTS SI కానిస్టేబుల్ పిల్లల కోసం ఆప్టిట్యూడ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా కనెక్ట్ చేస్తున్నాను రైట్। ఆ ఎగ్జామ్స్ కనెక్ట్ చేసినాక వాటికి ప్రేపర్ ఎక్స్ప్లెనేషన్ గూగుల్ మీట్లో ఇస్తుంటాను ఓకే, సో అందుకని మీరు ఇంకా డెప్త్ వచ్చేసేయండి మా ఆన్లైన్లోకి, మన అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకే। సో బిఫోర్ గోయింగ్ టు దట్ క్వశ్చన్, నేను ఒక క్లారిటీ తీసిన కదా, ఇంకప్పుడు ఆ క్వశ్చన్కి వెళ్దాం అంటే, ఇప్పుడు నేను చెప్పే ఇంకొక పాయింట్ కూడా భారతం చేసుకోండి, మనం ఎందుకు ఇలా వెళ్తున్నాం అంటే, సో అందరూ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, మా చాలామంది ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు, సో అందరిలాగా నువ్వు ఆలోచించినప్పుడు నువ్వుకెందుకు ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఎలా నువ్వు డీల్ చేయగలుగుతావు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది నా ఇంటెన్షన్ అంట, అంత యూనిక్గా ఆలోచిస్తున్నాను ఓకే। ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, మీరు ఈ క్వశ్చన్ బట్టి మీకు తెలిసిపోతుంది, ఈ ట్రైన్ స్టార్టెడ్ 9 AM ఫ్రమ్ ఎక్కడ నుండి మీది స్టేషన్ ఏ విత్ స్పీడ్ ఆఫ్ 72 km/h, అనదర్ ట్రైన్ ఆఫ్టర్ 2 hours స్టార్టెడ్ ఫ్రమ్ ద స్టేషన్ బి టువార్డ్స్ ఏ విత్ స్పీడ్ ఆఫ్ 90 km/h, the two trains are expected to cross each other at 1:30 PM at 12 noon, because of the signals both the trains reduced their speeds by the same quantity and they crossed each other at 4:30 PM okay, the speed of the train after 12 noon that started from the station A is okay, chudandi ippudu itlena ippudu exam letter untadante nenu ante I mean nen cheppabey course ela untundante telugulo mottham telugulone cheptanu ma ante word lu kuda ippudu railo ante railo ane maatladali kada english lo train train ane maatladtanu right maatladetappudu speed ela undi ana kuda vegam telugulo aithe vegam ane cheptta తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో వేగమని చెప్తాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడతాను, కానీ వర్డ్స్ అన్నీ మన పర్టికులర్ టర్మినాలజీ ఉంటుంది కదా, ఆ టర్మినాలజీ దేంట్లో ఉంటుంది అంటే ట్రైన్ మాట్లాడాలని రైల్ అని వద్దు కదా, స్పీడ్ని వేగమని కన్ఫ్యూజ్ చేయొద్దు కదా, నేను ఇంగ్లీష్లో చెప్పే స్టోరీ ఏంటంటే ఇంగ్లీష్లోకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన వర్డ్సే ఉంటాయి దాంట్లో, తెలుగులో మాట్లాడతాను కానీ ఇంగ్లీష్కి సంబంధించిన వర్డ్స్ మాత్రమే ఉంటాయి ఓకే। తెలుగు మీడియం వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఎలా ఉంటుందంటే మొత్తం తెలుగు వర్డ్లే ఉంటాయి ఓకే, లాభము నష్టము ఎలా ఉంటుంది స్టోరీ, తగ్గింపు ధర అనేది డిస్కౌంట్ కూడా అనవసరం వేరే విషయం, ఇలా ప్రతిదీ అలానే వెళ్తుంది అనమాట, తెలుగు మీడియం ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం అంటే తెలుగు మాట్లాడుతూ ఇంగ్లీష్ చెప్పేస్తాను, ఇది APTS SI పోలీస్ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఓకే। బట్ సరే ఇప్పుడు క్వశ్చన్ అంటే అర్థమైందా, ఒక ట్రైన్ అంట, ఇప్పుడు నేను నేను బేసిక్ ప్రొసీజర్ చెప్తాను మా అండ్ యాజ్ వెల్ యాజ్ ముందు ప్రొసీజర్ చెప్తే కనుక మీరు కనెక్ట్ అవుతారు కదా సబ్జెక్ట్కి, ప్రొసీజర్ చెప్పిన తర్వాత అందరిలాగా ఆలోచించుకుంటూ కొంచెం కొందరిలాగా వెళ్ళి వెరైటీగా మీరు డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలగాలి అని ఇంటెన్షన్తో వెళ్తాను, ముందు ప్రొసీజర్ వినండి, విన్న తర్వాత సార్ ప్రొసీజర్ వింటే లాజిక్ అర్థం ఉంటే డైరెక్ట్ లాజిక్తో కూడా వాడచ్చు, సడన్గా మీరు వింటే కన్ఫ్యూజ్ అవుతారు, సో దట్స్ నేను ప్రొసీజర్ విన్న తర్వాత లాజికల్ వేకి వెళ్దాం, బేస్డ్ ఆన్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఓకే, యూనిక్ ఉండాలి మా థాట్ ఓకే। ఎనీవే మన స్టోరీ తెలుసు మీకు, 2018 నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయింది అండి ఓకే, నో ప్రాబ్లమ్। ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక ట్రైన్ అంట ఏ నుంచి స్టార్ట్ అయింది, మా జాగ్రత్త వినాలి, ఏ నుంచి ఒక స్టేషన్ ఏ నుంచి స్టార్ట్ అయింది, ఎంత స్పీడ్తో స్టార్ట్ అయింది, 72 km/h స్టార్ట్ అయింది, స్పీడ్ విల్ బి 72 km/h, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇండియన్ స్టార్ట్ ఏంటంటే 9 AM స్టార్ట్ అయింది కదా ఓకే, 9 AM స్టార్ట్ అయింది 72 స్పీడ్తో, అండ్ ఇంకొక ట్రైన్ అక్కడ బి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఎటువైపుకి, మరి బి నుంచి స్టార్ట్ అయింది ఎటువైపుకి వస్తుందంట, ఏ వైపుకి వస్తుందంట,
ఓకే కానీ సేమ్ టైం స్టార్ట్ అయ్యిందంటే కాదు 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 ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది 9 AM కి ఇది 2 అవర్స్ తర్వాత అంతే కదా 2 అవర్స్ తర్వాత స్టార్ట్ అయ్యింది సో 2 అవర్స్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ 11 AM కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ లాజికల్ 11 AM కి స్టార్ట్ అవుతుంది ఎస్ 11 AM కి స్టార్ట్ అయిన తర్వాత ఎంత స్పీడ్తో స్టార్ట్ అయింది రమ్మండి ఇక్కడ 90 కిలోమీటర్ పవర్ స్పీడ్తో స్టార్ట్ అయింది ఓకే 90 కిలోమీటర్ పవర్ స్పీడ్తో స్టార్ట్ అయింది సరే బాగానే ఉంది ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఈ మధ్యలో డిస్టెన్స్ ఎందుకు మనకి తెలియదు కానీ వాళ్ళు ఒక ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయ్యారు అట్లా ఏమనంటే మేము ఎటు పెట్టి 1:30కి మీట్ అవుతాం ఓకే 1:30 PM కి మీట్ అవుతాం అంటే లాజికల్గా ఏం ఆలోచించాలి మీరు 1:30 PM కంటే ఇది 9 AM కి స్టార్ట్ అయినా 1:30 PM కి మీట్ అవుతాం అనుకుంటారు తను 11 AM కి స్టార్ట్ అయినా కూడా 90 స్పీడ్ ఉంది కాబట్టి అయినా సరే 1:30 PM కి మీట్ అవుతామని ఫిక్స్ అయిపోయారు ఓకే బాగుంది వాళ్ళు బాగా ఎక్స్పెరిమెంట్ చేశారు గుడ్ చాలా బాగా అద్భుతంగా అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే సరే అనుకున్నారు అనుకున్న తర్వాత ఏం జరిగిందంటే 12 PM అంటే 12 o'clock వరకు 12 o'clock వరకు బాగానే వచ్చారు ఆ తర్వాత సిగ్నల్స్ డిస్టర్బెన్స్ వచ్చింది అరే అరే సిగ్నల్ డిస్టర్బెన్స్ రావడం వల్ల వాళ్ళ స్పీడ్స్ కొంచెం తగ్గిపోయాయి కానీ ఇద్దరు ఈక్వల్ స్పీడ్కి రాలేదు మా ఇద్దరు ఈక్వల్ స్పీడ్స్ తగ్గించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు 10 కిలోమీటర్ పవర్ స్పీడ్ తగ్గిస్తే వీడు కూడా 10 కిలోమీటర్ పవర్ స్పీడ్ తగ్గించాలి ఇది కాన్సెప్ట్ అలా తగ్గించినా కూడా కానీ ఈక్వల్ స్పీడ్స్ అనే మీనింగ్ ఇద్దరు సమాన స్పీడ్తో రాలేదు తగ్గించేటప్పుడు మాత్రం సమాన స్పీడ్ తగ్గించారు ఇది 10 తగ్గిస్తే తను 10 తగ్గిస్తాడు కానీ వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత ఇది 12 కి మళ్ళీ 4:30 PM మీట్ అయ్యారు ఓకే 1:30 PM కి స్టార్ట్ అయ్యే మీట్ అయ్యామనే ప్లాన్ చేసుకున్న వాళ్ళు 4:30 PM కి మీట్ అయ్యారు ఓ దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది అయితే ఇక్కడ మీట్ అయ్యారు స్పీడ్స్ అంటున్నారు కదా అది ఇంగ్లీష్ వర్షన్కి మాత్రం రిలేటెడ్ ఉంటాయి ఇక తెలుగు వర్షన్కి వచ్చినప్పుడు అయితే వేగాలు అనాలి ప్రయాణ వేగం ఎంత సాపేక్ష వేగం ఎంత ఏమని క్లియర్గా తెలుగు వర్షన్ కూడా చెప్పేస్తా రైట్ కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిపి నేను క్లాస్ చెప్తున్నా కాబట్టి ఇక్కడ ఈ వీడియో చెప్తున్నా కాబట్టి లాజికల్గా రెండింటి మీకు చూసి చెప్తాను ఓకే రైట్ ఎనీవే ఎక్కడి వరకు ప్రాబ్లం లేకుంటుంది మనకి 12 దాకా నడుస్తూనే ఉంది అయితే చాలామంది చేసే స్టోరీ ఏంటంటే ముందు బేసిక్ ప్రొసీజర్ ఏంటి తెలుసుకుంటారు ముందు డిస్టెన్స్ తెలియదు కదా ఏ నుంచి బీకి మధ్య డిస్టెన్స్ తెలియదు అసలు లాస్ట్కి ఏం అడుగుతున్నాడు అలా సరే 12 తర్వాత సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్ ప్రాబ్లం వచ్చేసి తర్వాత 4:30 PM కి మేము మీట్ అయ్యాము అయితే ఏ స్టేషన్ నుంచి వచ్చిన ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతకు పడిపోయింది అంటే ఎంతవరకు వచ్చేసింది అని అంటున్నాడు సో అనేది పర్లేదు ఏం కాదు మనం చూస్తున్నాం కానీ అయితే బేసిక్ ప్రొసీజర్ ఏంటంటే వాళ్ళు ముందు ఏమనుకున్నారు 1:30కి ఫిక్స్ అవుదాం అనుకున్నారు 1:30కి మీట్ అయ్యేదాన్ని ఫిక్స్ అయ్యారు కదా ఆపోజిట్లో వస్తూ రైట్ సరే ఏ స్పీడ్తో వస్తున్నాను 72 9 తర్వాత 1:30 అంటే ఎన్ అవర్స్ జర్నీ అన్నట్టు మనోడిది మీట్ అవ్వడం వాళ్ళ ప్లానింగ్ 72 కిలోమీటర్ స్పీడ్తో 1:30 కంటే 10, 11, 12, 1:30 అంటే లాజికల్గా మనకేం అర్థం కావాలి 4.5 అవర్స్ ఓకే 9/2 అవర్స్ అంతే కదా ముందు డిస్టెన్స్ తెలుసుకుందాం ఇక్కడ ఎంత ఉందో వాళ్ళు తెలిసిపోతుంది అక్కడ డిస్టెన్స్ తెలుసుకుందాం అంటే 9/2 అవర్స్ ఏ స్పీడ్తో వద్దాం అనుకున్నాడు 72 కిలోమీటర్ స్పీడ్తో వద్దాం అనుకున్నాడు ఓకేనా 4.5 అవర్స్ ఏది మీట్ అవ్వడానికి 1:30 కాబట్టి ఓకే ఆ తర్వాత మనం 11 AM కి స్టార్ట్ అయ్యాడు 2 అవర్స్ తర్వాత వీటి తర్వాత 2 అవర్స్ అంటే 11 AM కి స్టార్ట్ అయ్యాడు ఏ స్పీడ్తో వస్తున్నాడు 90 స్పీడ్తో అంటే 12:1 అంటే 2.5 అవర్స్ అంటే 5/2 అవర్స్ రైట్ ప్లస్ 5/2 అవర్స్ ఏ స్పీడ్తో 90తో వస్తాడు ఇప్పుడు మీట్ అవుదాం అనుకున్నారు వీళ్ళు అనుకున్నారు ఇంకా మీట్ అవ్వాలి అనుకున్నారు అట్లా ఓకే బాగానే ఉంది కదా సార్ సార్ సింపుల్గా వచ్చింది అంటే వచ్చింది బాగానే ఉంది కాకపోతే మొత్తం డిస్టెన్స్ ఏంటో తెలిసిపోయింది వాళ్ళకి తెలిసిపోయితే ఫిక్స్ అయ్యారు కానీ ఇది కాదు రైట్ మంచిది అప్పుడు ఫిక్స్ అయితే 2 1 2:36 2 1 2:45 అంతే కదమ్మా 270 + 9 6 అంటే ఇట్లా ఇట్లా తీసుకుంటాం మీ ఇష్టం మీరు ఎట్లా తీసుకున్నా పర్లేదు రైట్ ఎలా అయితే మీరు ఆన్సర్ చెప్పాలి అంతే కదా 36 10 times అయితే 360 దాంట్లో 36 మైనస్ చేయాలో వద్దా అట్లా ఇక చిన్న చిన్న టేబుల్స్ కూడా చెప్పాలంటే మరి తప్పదు ముందు డిస్టెన్స్ కనుక్కోవాలి ఎంత డిస్టెన్స్ తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు జరిగిన మార్పులు కూడా ఆలోచించాలి ఇంత స్టోరేజ్ చూడండి ఈ స్టెప్ వేయాలి మొత్తం డిస్టెన్స్ కనుక్కోవాలి సరే చూద్దాం 9 3 = 270 9 6 ఎంతమ్మా 9 6 = 54 270కి 54 యాడ్ చేస్తే 324 ఎస్ ఇది 324 రైట్ మా మనం ఇక్కడ ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పే క్యాండిడేట్లం కాదు అది బాగా గుర్తు చేసుకోండి 324 కిలోమీటర్స్ గో 540 = 200 5 5 = 225 సరిపోయింది 225 కిలోమీటర్స్ మొత్తం యాడ్ చేస్తే టోటల్ డిస్టెన్స్ తెలిసిపోయింది ఇప్పుడు నాకు ఓకే ఇది జస్ట్ ఒక వే మాత్రమే ఇట్లా వెళ్ళాం మనం కాకపోతే ఇలా ఉండబోతున్న సబ్జెక్ట్ దాన్ని ఎలా డైవర్ట్ చేస్తూ మనం అందరికన్నా ముందుకెళ్తామని నా పాయింట్ ఓకే 324 + 225 మా ఈ 24 25 వచ్చేసి 49 ఆన్సర్ విల్ బి 3 + 2 = 549 ఎస్ ఓకే స్టోరీ అర్థమైంది నాకు ఏంటో స్టోరీ అంటే 549 కిలోమీటర్స్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మా 549 కిలోమీటర్స్ అని ఫిక్స్ అయిపోయారు గుడ్ నైస్ థాట్ ఇన్ని కిలోమీటర్స్ ఉంది అనుకున్నారు బాగానే వస్తున్నారు 12 దాకా వచ్చారు ఓకే మొత్తం రాలే 12 దాకే వచ్చారు అంటే మధ్యలో 549 కిలోమీటర్స్ ఉంది 549 వచ్చిందంటే మీనింగ్ ఏంది ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడ కలిపి మొత్తం దాంట్లో తిను 324 కవర్ చేస్తాడు తను 225 కవర్ చేస్తాడు ఓకేనా అంటే 549 అని అనుకున్నారు అట్లా
అట్లా అనుకున్న తర్వాత 12 లాక్ ఇదే ప్రయాణం జరిగింది. ఏ ప్రయాణం? 12 లాక్ అంటే 9 నుంచి 12 వరకు 10 11 12 3 అవర్స్ తన చేశాడు. 3 అవర్స్ ఏ స్పీడ్ తో అమ్మా? 72 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో 3 7 210 3 2 6 అంటే 216 కిలోమీటర్స్ వరకు కవర్ చేశారమ్మ. ఏ నుంచి వచ్చే 10 కవర్ చేసింది అవుట్ ఆఫ్ 549 ఇక్కడ వరకు వచ్చేసింది. తర్వాత అక్కడ నుంచి తను 11 నుంచి 12 అంటే 1 అవర్ కాబట్టి 1 × 90 అంటే ఇంకో 90 కిలోమీటర్స్ తను కవర్ చేశాడు. ఓవరాల్ వాళ్ళు కవర్ చేసింది ఏంటన్నట్టు ఈ 10 దీంట్లో పడేస్తే లాజిక్ ఇది 100 అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇంకా మిగిలింది 6 అంటే 306. ఓకే అవుట్ ఆఫ్ 549 వాళ్ళు కవర్ చేసింది జస్ట్ 306 కిలోమీటర్సే. అంటే ఇక్కడ నుంచేమో ఎంత వచ్చిందమ్మా 216 వచ్చింది, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 90 వచ్చింది. మొత్తం 549లో 306 కవర్ అయింది. ఇది బేసిక్ అప్రోచ్, దట్ ఇస్ అదర్ ఇష్యూ. కానీ తనేమంటున్నాడు, ఇంకా మిగిలిన డిస్టెన్స్ 12 అయింది కాబట్టి వాళ్ళ స్పీడ్లు మార్చిరంట. ఓకే వాళ్ళ స్పీడ్లు మార్చినట్టే ఇద్దరు కలిసి ఆపోజిట్లో వస్తున్నప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి వస్తారు కదా, ఇద్దరు కలిసి వాటి స్పీడ్ ఇటు స్పీడ్ రెండు కలిపి రావాలి కదా, కావాలి. కాబట్టి ఇంకెన్ని కిలోమీటర్స్ మిగిలింది కావాలి కదా. ఇప్పుడు నాకు 549 నుంచి 306 పోతే 906 పోతే 3 ఆన్సర్ విల్ బి 243 రైట్. ఎస్ 243 కిలోమీటర్స్ మీకు అర్థమైందా? 243 కిలోమీటర్స్ మిగిలింది. ఇస్ ఇట్ దే, ఇస్ దర్ ఎన్ డౌట్? ఓకే 243 కిలోమీటర్స్ అంటే ఇంకా మిగిలింది 12 తర్వాత మిగిలింది ఈ 243. మీకు అర్థం కావడానికి క్లియర్ అయినట్టు మరి ఈ 243 కిలోమీటర్స్ ఎవరు కవర్ చేయాలి చెప్పండి. బేసిక్ అప్రోచ్ ఇదంతా అవసరం లేదు మనకి. 12 అయితే ట్రైన్ ఇద్దరు కలిసి కవర్ చేయాలి కానీ వాళ్ళ స్పీడ్లు సేమ్ తగ్గిపోతాయి. ఇప్పుడు ఇక్కడ 10 తగ్గితే అక్కడ 10 తగ్గినాయి, ఇక్కడ 20 తగ్గితే అక్కడ 20 తగ్గినట్టు అంటే సేమ్ తగ్గిపోతాయి. ఓకే క్లారిటీ ఉంది కాబట్టి సరే. ఇప్పుడు క్వశ్చన్ అయితే అర్థమైంది కాబట్టి ఇంకా జాగ్రత్త వినండి. ఇంకా నెక్స్ట్ ప్రయత్నం ఏంది వాళ్ళది? 243 కిలోమీటర్స్ ప్రయత్నం. ఈ 240 జాగ్రత్త వినాలమ్మా. 243 కిలోమీటర్స్ 243 కిలోమీటర్స్ ఇద్దరు కలిసి ఎన్ని గంటలకు కవర్ చేస్తారంట? 4:30కి. 12 తర్వాత 4:30 కంటే మరి 4.5 అవర్సే కదా. ఎస్ఆర్ నో 1 2 3 4 4:30 అంటే మళ్ళీ 4.5 అవర్స్ అంటే 9/2 అవర్సే కదా. 9/2 అవర్స్ జర్నీ చేయాలి. ఏ స్పీడ్తో చేయాలి 243ని? ఈ స్పీడ్ తగ్గాలి, ఈ స్పీడ్ తగ్గాలి కానీ సేమ్ వాల్యూ తగ్గాలి కదా. అందుకని ఏమంటుందంటే ఎక్స్ స్పీడ్ తగ్గింది అనుకుందాం చేసేపు. అంటే 72 - x తగ్గాలి ప్లస్ ఇక్కడ 90 - సేమ్ ఎక్స్ తగ్గాలి. ఈ స్పీడ్తో చేస్తే ఎంత టైం వస్తుందో 9/2 అవర్స్. ఎస్ 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 గాట్ ఇట్ రైట్. అంటే ఎక్స్ తెలియాలి. ఎక్స్ తెలిసినా మనం ఫైనల్ ఏం చెప్పాలి? ఏ నుంచి వస్తున్న ట్రైన్ ఈ 72 కిలోమీటర్స్ కాకుండా ఎక్స్ తగ్గింది కదా. అంటే 72 - x అనే ఫైనల్ అవుట్పుట్ మనం ఇవ్వాలి. అంటే ముందు ఎక్స్ కనుక్కోవాలి కదా. ఇలా ఎక్స్ కనుక్కుంటూ పోతే క్రాస్ మార్క్ వేసుకుంటూ రావాలి. క్రాస్ మార్క్ వేసుకుంటే ఐ థింక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 54 కదా. ఎస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 54 వస్తుంది. అది సింప్లిఫై చేసి మీకు తెలిసిపోతుంది. ఎస్ ఆ క్వశ్చన్కి క్లారిటీ వచ్చేసింది కదా. రైట్ ఎక్స్ ఈక్వల్ 54 వచ్చింది, అది ఆన్సర్ కాదు. ఆ ఒరిజినల్ స్పీడ్ ఎంత 72లో 12 తర్వాత ఈ 54 కిలోమీటర్స్ తగ్గిపోతుంది. అంటే లాజికల్గా ఆన్సర్ ఏం చెప్పాలి? డైరెక్ట్ చెప్పండి ఆన్సర్ ఏంటి? ఎస్ ఆన్సర్ విల్ బి 72 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో నుంచి ఎంత తగ్గింది? 54 తగ్గింది. అంటే లాజికల్గా ఆన్సర్ ఏంటమ్మా? 54 తగ్గితే 18 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న స్పీడ్. ఎవరిది? ఏ దగ్గర నుంచి వస్తున్న ట్రైన్ ది స్పీడ్? ఇది క్లియర్ అనే డౌట్. ఏ దగ్గర నుంచి వస్తున్న ట్రైన్ స్పీడ్ ఎంత? 72 - 54. అంటే ప్రతి ఒక్కరు 54 తగ్గినట్టే. ఇది బేసిక్ అప్రోచ్. ఈ అప్రోచ్లో మీకు ఆన్సర్ చెప్పడానికి ఎంత టైం పడుతుంది? లాజికల్గా ఆలోచిస్తే క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, ఈ అప్రోచ్కి రావాలి రైట్. ఇంకా ఇప్పుడు ఇక్కడ స్పీడ్ స్పీడ్ అని మాట్లాడుతున్నాం కదా, వేగం వేగం అని తెలుగులో మాట్లాడుతుంది, అది వేరే విషయం తెలుగు మీడియం వాళ్ళకి రైట్. మరి ఇంత ఘోరంగా ఉంది. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఈ రెండింటిని ఎందుకు కలిపారు సార్ అని. మరి సమ్ ఆఫ్ టూ స్పీడ్సే కదా, అది రిలేటివ్ స్పీడ్ అంటాం. ఆపోజిట్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాల్సి వస్తుంది, సాపేక్ష వేగం తెలుగులో అయితే. సరే సార్ ఓకే అయ్యింది అయిపోయింది. మొత్తం మీద ఎక్స్ వాల్యూ 54 అంటే అది మేనేజ్ చేశారు, 18 కిలోమీటర్ పవర్ స్పీడ్ అని ఆన్సర్ చెప్పారు. ఇదంతా చెప్పడానికి ఇది ఏం పడుతుంది? సరే చెప్పారు, గుడ్, అందరు ఇట్నే చేస్తున్నారు కదా. మనం టక్న ఆన్సర్ చెప్పగలగలం కదా. టక్న ఆన్సర్ అంటే అంత సింపుల్ అబ్రకదబ్రలాగా రాదు మా ఆన్సర్. సో దట్ కూడా లాజికల్ బేస్డ్ అప్రోచ్ ఉండాలి మీది. దట్టు బేస్డ్ ఆన్ యూనివర్సల్ ఫ్యాక్ట్ టక్న ఆన్సర్ చెప్పగలగాలి. చెప్పగలుగుతాం, జాగ్రత్త వినండి, బాగా వినండి. ఇప్పుడు నేను చెప్తున్నాను లాజికల్ వేకి వెళ్తున్నాను, జాగ్రత్త వినండి. రెండు ఆపోజిట్లో వస్తున్నాయి, వాళ్ళ స్టార్టింగ్ టైం చూడలేయండి. ఆపోజిట్లో వస్తున్నాయి, వస్తున్నప్పుడు రెండు కలిసి వస్తాయా? ఏదో ఒకటే వస్తుందా? రెండు కలిసే కదా వచ్చేది. ఓకేనా, ఆ రెండు కలిసి వస్తున్నప్పుడు రెండింటి యొక్క సమ్ ఆఫ్ స్పీడే కదా తీసుకోవాల్సింది. వీడు ఎంత వస్తున్నా వాడితో చూసుకున్న రెండింటి యొక్క యాడ్ చేసుకుని చెప్పాలి కదా మొత్తం డిస్టెన్స్ని. అయితే ఇక్కడ నేను చెప్పే పెద్ద పాయింట్ చెప్తున్నాను అండి, ఈ డిస్టెన్స్తో నాకు పని లేదు. ఇంకోటి ఏంది, ఇది ఎంత డిస్టెన్స్ వచ్చింది అది ఎంత డిస్టెన్స్ అది కూడా అవసరం లేదు. నాకు పాయింట్ ఎక్కడ మీకు మౌల్డ్ కావాలంటే జాగ్రత్త వినండి. ఎట్లుండాలంటే ఇంకా దిమ్మ తిరిగిపోవాలి. దిమ్మ తిరిగిపోవాలి ఎవరికి? మీకు కాదు, నాకు కాదు, మీకు క్వశ్చన్ రేజ్ చేసిన వాళ్ళకి. మీరు ఇచ్చే ఆన్సర్ టైంని బట్టి బేస్డ్ ఆన్ యూనివర్సల్ ఫ్యాక్ట్ ఎలా ఆన్సర్ చెప్పగలగాలి. టక్ను రావాలి మా ఆన్సర్. దట్టు
అందరి కన్నా ముందే చెప్పగలగాలి. అందరికంటే ముందే చెప్పి మీరు ఏంది సాధించదంటే జాబ్ వస్తుంది కదా, దట్స్ మై ఇంటెన్షన్. కానీ మళ్ళీ చెప్తున్నాను, స్ట్రాంగ్గా వెళ్ళండి, మా అబ్రక దబ్రాలకు అస్సలు అట్రాక్ట్ అవ్వకండి. ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ ఉంది, బాగుంది, సూపర్. ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ ఉంది, అలా అన్ని షార్ట్ కట్లు గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఇట్లా ప్రొసీజర్ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే లాజికల్ వే గుర్తుపెట్టుకోవాలంటే బేస్ రాని యూనివర్సల్ ప్రాక్ట్ టక్న క్రాక్ చేయాలి ఏ క్వశ్చన్ అయినా సరే. ఎస్పెషల్ ఆప్టిట్యూడ్ గురించి మాట్లాడుతున్నా. ఇంకా జామెట్రిక్ వచ్చరికి ఆ స్టోరీ వేరు. ఓకే, నేను చెప్తా. రైట్, ఎనీవే, ఇప్పుడు ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది తనది? 72 కిలోమీటర్ పవర్ స్పీడ్ ఉంది. ఇక్కడ 90 కిలోమీటర్ పవర్ స్పీడ్ ఉంది. ఒకసారి వీళ్ళు ఒకటేసారి స్టార్ట్ కాలేదు, ఏం కాలేదు, కానీ 12 o'clock అయితే ఆగిరాలి. 12 o'clock అయితే ట్రావెలింగ్ చేశారు కదా. 12 o'clock తర్వాత అసలు స్టోరీ జరిగింది. జాగ్రత్తగానండి, 12 o'clock తర్వాత ఇద్దరు యొక్క స్పీడ్లు మార్చుకున్నారు. రైట్, ఆ 12 o'clock తర్వాత అంటే ఇక మిగిలిన ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ఇద్దరికి ఈక్వల్ అన్నట్టే కదా. తను ఎంత దూరం రావాలో, తను కూడా ఎంత దూరం రావాలి అనే పాయింట్ నేను అంటున్నాను. స్పీడ్స్ అయితే మారింది, మిగిలిందే ఈ పర్టికులర్ పార్ట్ని. తను ఎంత కవర్ చేసేది కాదు, పాత 12 వరకు అయితే ప్రాబ్లమే లేదు వాళ్ళకి, డిస్టర్బెన్స్లో వచ్చేసారు. 12 తర్వాత అసలు స్టోరీ మారింది, అంటే మిగిలిన డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్తో నాకు పని లేదు. రైట్, స్పీడ్కి టైం ఎలా ఉంటుందని చెప్పాను, ఇన్వర్స్. అది తెలుగులో అయితే ఇదిమా, వేగానికి సమయం ఎలా ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది, అవునా కాదా? నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా వాళ్ళు 12కి ఆగిన తర్వాత నిజానికి 1:30కే పోవాలి వాస్తవానికి అయితే. అంటే టైం రేషియో తీసుకుంటాం, టైం యొక్క నిష్పత్తి తీసుకుంటున్నాం. అంటే 1:30 కంటే ఇంకా 1.5 hours కదా, అంటే 3/2 hours పోవాలి, అవునా కదా? 12 తర్వాత ఏ ట్రాఫిక్ సిగ్నల్ ప్రాబ్లం లేకపోతే. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, 3/2 hours కాగా వాళ్ళు ఆ ట్రాఫిక్ సిగ్నల్ ప్రాబ్లం వల్ల స్పీడ్లు తగ్గించుకున్నారు, కానీ ఈక్వల్గా తగ్గించుకున్నారు. ఇక్కడ తగ్గించుకుంటే అక్కడ తగ్గించుకున్నాడు, అంటే వీళ్ళ స్పీడ్లు ఈక్వల్గా లేదు, తగ్గించుకున్న వాల్యూ ఈక్వల్గా తీసుకున్నారు. అలా తగ్గడం వల్ల ఇంకా 12 నుంచి మళ్ళీ 4:30 అంటే ఆల్మోస్ట్ 4.5 hours. ఓకే, 9/2 hours పట్టింది. అచ్చా, 3/2 hours పట్టాల్సింది, 9/2 hours పట్టింది. రైటా కదా? రైట్, అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఆపోజిట్లో వస్తున్నప్పుడు ఇద్దరు యొక్క స్పీడ్ కలిసి వస్తాయి కదా. ఎస్ఆర్నో, 72 + 90 అంటే ఏమో 162 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో రావాలి. ఎస్ఆర్నో, ఈ 162 కిలోమీటర్స్ పవర్ స్పీడ్తో పోతున్నట్టే కదా వాళ్ళు. అట్లా పోవాలి యాక్చువల్లీ, కానీ ట్రాఫిక్ సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఇది జరిగింది స్టోరీ. అయితే ఇక్కడ జాగ్రత్త ఉండండి, ఈ 72 ఎంత తగ్గిందో 90 అంత తగ్గింది అంటే తర్వాత చూద్దాం. రైట్, ఇప్పుడు ఈ టైం స్పీడ్ టైం యొక్క రేషియో ఎలా ఉన్నప్పుడు మరి స్పీడ్ యొక్క రేషియో ఎలా ఉంటుంది? యూనివర్స్, విలోమానుపాతం. అప్పుడు స్పీడ్ రేషియో ఏదని చెప్పాను, ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. 2008 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, అప్పటిదాకా ఈ స్టోరీ లేదుమా, ఆ తర్వాత విషయం. రైట్, ఇప్పుడు కట్ చేసుకుంటూ పోతే 3:1 3:1 ఏ స్పీడ్ రేషియో, అచ్చా టైం రేషియో 1:3 లాజికల్ కట్ చేస్తాయి, కట్ చేసిన తర్వాత తర్వాత విషయం. 1:3 అది కాస్త ఏమైంది, 3:1 అయింది. అంటే ఒరిజినల్ ఉండాల్సిన స్పీడ్లో ఇలా ఉండాలి, స్పీడ్లు మారిపోయినాయి. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో పోవాల్సింది ఇంత ఎక్కువ టైం పట్టింది అన్నప్పుడు ఇంత స్పీడ్ ఉండాల్సింది ఇంత తక్కువ స్పీడ్ అయింది అంటే కదా. స్పీడ్ తగ్గడం వల్లనే టైం ఎక్కువైంది, ఇద్దరు యొక్క స్పీడ్ తగ్గడం వల్లనే, ఇద్దరు స్పీడ్ కలిసి తగ్గడం వల్లనే అఫ్ కోర్స్ టైం ఎక్కువ పట్టింది, అవునా కాదా? ఇంత ఉండాల్సిన ఇంత అయిందంటే ఇంత ఉండాల్సిన స్పీడ్ ఇంత తగ్గింది అని అర్థం. రైట్ రైట్ రైట్, ఇక జాగ్రత్తగా వినండి. 3 parts ఉండాల్సిన ఇద్దరు యొక్క స్పీడు ఎన్ని పార్ట్స్ పడిపోయింది? మా 1 part పడిపోయింది. అంటే ఎన్ని పార్ట్స్ తగ్గింది? 2 parts తగ్గింది. 2 parts తగ్గినారు, బాగా డెప్త్ వెళ్ళిపోయి 2 parts తగ్గింది ఒప్పుకుంటాను. 2 parts తగ్గిందంటే ఇద్దరు ఈక్వల్ పార్ట్సే కదా. అంటే తనకు 1 part తగ్గాలి, తనకి 1 part తగ్గాలి, తనకు కూడా 1 part తగ్గాలి. సార్ మా అడుగున క్వశ్చన్ ఏంది, 12 తర్వాత వాళ్ళ స్పీడ్లు తగ్గినాయి కదా, ఏ నుంచి వచ్చిన ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. తగ్గిన స్పీడ్ ఎంత అని, తగ్గిన స్పీడ్ కాదు, తగ్గిన తర్వాత వచ్చిన స్పీడ్ ఎంత, తగ్గే స్పీడ్ ఇప్పుడు తెలుసుకుందాం. అంటే లాజికల్గా 3 కాస్త 1 అయిందంటే 2 parts తగ్గిందంటే చెరొక్క 1 part తగ్గినట్టు కదా ఇద్దరు కలిసి. రైట్, ఈ 3 parts వాల్యూ ఎంతమ్మా? ఇక్కడ 3 parts వాల్యూ 162, దెన్ 1 part వాల్యూ ఇస్ వాట్, 54. ఓకే, గట్ ఇట్. ఓకే, ప్రతి ఒక్కరి పైన ఎంత తగ్గినట్టు, మొత్తం 2 parts తగ్గిందంటే ఎవ్రీ పార్ట్ వాల్యూ 54 కదా, ప్రతి ఒక్కరి పైన 54 తగ్గినట్టే. 72లోకి వెళ్ళి 54 పోవాలి, లేదా 90లోకి వెళ్ళి అయినా 54 పోవాలి. అంటే లాజికల్ ఆన్సర్ ఏంది ఇప్పుడు మరి, 18 కిలోమీటర్ పర్ అవర్ స్పీడే కదా. సార్ నో, ఏ నుంచి వచ్చే ట్రైన్, బి నుంచి వచ్చేది 90 - 54 అనే తర్వాత విషయం, ఏది అడితే అది ఆన్సర్. కానీ ఒక పర్టికులర్ షార్ట్ కట్ తీసుకొని దీనికి ఇది అని చేయకున్నట్లు కాదు, దేనికైనా యూనిక్ సొల్యూషన్ ఉండాలి. ప్రొసీజర్ నుంచి పోతే ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది కదా. టైం వేస్ట్ అవుతుందంటే ఏంది, మీ ఐక్యూ లెవెల్ స్కిల్ అయిపోతాయి కదా. ఒక అర్థమైంది కదా, ఈ జర్నీతో వెళ్దాం. అర్థమైంది కదా, ఏపీ టీఎస్ ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ లోపలికి వచ్చేయండి, నేను నట్టు వరి. ఓకే, యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ వరకు అయితే నా గ్యారంటీ. మా గ్యారంటీ ఏంటండి, మీరు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే కదా. సో ఇద్దరం గెలుద్దాం, గెట్ రెడీ.